हाई स्टूडेंट्स वेलकम टू एनएमके तेलुगु ऑनलाइन क्लासेस वीडियो लो 28वा तारीख सितंबर की संबंधी करंट अफेयर्स डिस्कस चेद्दाम मल्ला इदे रोज ईवनिंग अन्नमाट 29 32 रोज संबंधी करंट अफेयर्स पोस्ट चेसेस्ता ई नेल तो सितंबर अयिते मन कंप्लीट गा अयिपोयिंदन्नमाट आ अयिपोयिन तर्वात ओकटि रेंडु रोजुल्लो मीकु सितंबर करंट अफेयर्स नि पीडीएफ रूपंलो कूडा कन्वर्ट चेसि अयिते मी अंदरिकी अंदिस्तानु अन्नमाट ओके मीरु नाकु चेयाल्सिनल्ला सपोर्ट एंटि अंटे जस्ट ओक लाइक चेयडमे अंतकन्ना मीकु నాకు ఇచ్చేటటువంటి పెద్ద సపోర్ట్ ఏముండదన్నమాట కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మొత్తం 28వ తారీఖు పేపర్ లో నాకు 12 కరెంట్ అఫైర్స్ అయితే కనపడి అన్నమాట 12 కరెంట్ అఫైర్స్ ఏంటి ఒకసారి చూద్దాం మొదటిది 2027 గాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి ప్రకటించారు అదోనా 2020 సంవత్సరానికి గాను 2022 లో ప్రకటించారు అన్నమాట అంటే అది ఎప్పుడూ కూడా ఈ సంవత్సరానికి ఆ సంవత్సరం ప్రకటించారు అన్నమాట ముందు ఇయర్ కి ఇప్పుడు ప్రకటిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తారు 2021 సంవత్సరానికి ప్రకటిస్తారు అలా 2027 గాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి ప్రకటించారు అంటే ఆశా పరేఖ్ అంటారు ఆ పేరు అన్నమాట మహిళ అన్నమాట ఏమా ఆశా పరేఖ్ మీకు ఈ ఆశా పరేఖ్ గురించి చాలా పాయింట్స్ అదే విధంగా దాదా साहेब फाल्के మొత్తం ఎప్పుడు పుట్టింది ఏ సంవత్సరం స్థాపించారు ఈ ఫస్ట్ ఎవరికి వచ్చింది తెలుగోళ్ళకి ఎవరికి మహిళలకు ఎవరికి అని చెప్పి మొత్తం పూర్తిగా ఒక వీడియో అయితే చేశాను కింద డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ ఇస్తాను లేదా నా ఛానల్ లోకి వెళ్లి మీరు చూసినా కూడా దీనికన్నా ముందు అప్లోడ్ చేసి అంతేనన్నమాట సో మీకు అక్కడైనా కనబడింది ఖచ్చితంగా చూడండి 1960 1970 దశకాల్లో హిందీ చిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన కథానాయక ఆశా పరేఖ్కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వచ్చింది ఎప్పుడంట 1960 1970 మధ్య టాప్ హీరోయిన్ అన్నమాట హీరోల కన్నా కూడా ఎక్కువ పారితోషికం తీసుకున్నటువంటి యాక్ట్రెస్ మనకి ఈ ఆశా పరేఖ్ 2027 గాను ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అదోనా 2020 సంవత్సరానికి ఎప్పుడు ప్రకటించింది ఏ సంవత్సరంలో 2022లో సెప్టెంబర్ 27వ తారీఖున అయితే ప్రకటించింది ఆశా పరేఖ్ యొక్క మొదటి చిత్రం అదోనా ఈమె చేసినటువంటి యాక్ట్రెస్ గా చేసినటువంటి మొదటి చిత్రం ఏంటి అంటే దిల్ దేఖే దేఖో అంటారు ఏం పేరు దిల్ దేఖే దేఖో అదే విధంగా ఈమెకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చిందన్నమాట పద్మశ్రీ అవార్డు ఏ సంవత్సరం వచ్చిందంటే 1992 సంవత్సరంలో వచ్చింది నెక్స్ట్ దాని తర్వాత చూడండి 28వ తారీఖు పేపర్లో వచ్చినటువంటి రెండో బిట్ 2023 లో ప్రపంచ హాకీ కప్ ఏ దేశంలో జరగనుంది ఇంపార్టెంట్ అదోనా 2023 లో ప్రపంచ హాకీ కప్ ఏ దేశంలో జరగనుంది అంటే మన దేశమే అన్నమాట భారతదేశంలో చూడండి భారత ఆతిథ్యం ఇవ్వనున్న హాకీ ప్రపంచ కప్ షెడ్యూల్ ను సెప్టెంబర్ 27లో విడుదల చేశారు అదోనా అంటే మనకి 27వ తారీఖు జరిగిన అన్ని 28వ పేపర్లు వస్తాయి కాబట్టి మీకు చెప్పే 28వ తారీఖు చెప్పే వీడియోలన్నీ కూడా ఈ బిట్స్ అన్ని కూడా 27వ తారీఖు జరిగినవి అన్నమాట ఓకే చూడండి సెప్టెంబర్ 27వ తారీఖున ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ ను ప్రకటించారన్నమాట చూడండి భారత ఆతిథ్యం ఇస్తుందన్నమాట ఇక్కడ 2023 అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి 13న హాకీ ప్రపంచ కప్ భారత్ లో జరగనుంది అదోనంటే స్టార్ట్ అవుతుందన్నమాట ఇప్పుడు జనవరి 3 2023 మరి ఆతిథ్య దేశం కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ మ్యాచ్ ఎవరాడతారు భారతదేశమే ఆడిద్దన్నమాట హాకీ ప్రపంచ కప్ లో మొదటి మ్యాచ్ భారతదేశం స్పెయిన్ దేశాల మధ్య జరగనుంది అదోనా హాకీ ప్రపంచ కప్ లో మొదటి మ్యాచ్ భారతదేశము స్పెయిన్ దేశాల మధ్య అయితే జరగనుంది నెక్స్ట్ దాని తర్వాత 3 సుప్రీం కోర్టుకి నూతన న్యాయమూర్తిగా ఎవరు నియమితులు అయ్యారు అదోనా సుప్రీం కోర్టుకి నూతనంగా ఒక ఆయన కొలీజియం వ్యవస్థ ద్వారా వచ్చాడనమాట మరి ఆయన ఎవరు ఆయన పేరేం పేరు అంటే జస్టిస్ దీపాంకర్ దత్తా అంటారు ఏం పేరు జస్టిస్ దీపాంకర్ దత్తా వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి సుప్రీంకోర్టు న్యాయస్థానం జడ్జిగా జస్టిస్ దీపాంకర్ దత్తా పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది అదోనా ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను అందరినీ కూడా సిఫార్సు చేసే వ్యవస్థ ఏది అంటే కొలీజియం వ్యవస్థ అనమాట ఆ కొలీజియం వ్యవస్థ ఇప్పుడు ఇతన్ని చేసింది ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యుయు లలిత్ బాధ్యతలు చేపట్టాక కొలీజియం ప్రతిపాదించిన తొలి పేరు ఇదే అదోనా ప్రస్తుతం అంట భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యుయు లలిత్ బాధ్యతలు చేపట్టాక కొలీజియం ప్రతిపాదించిన తొలి పేరు ఇదే అనమాట అంటే ఈయన ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత ఒక న్యాయమూర్తి రావడం ఈయనే ఫస్ట్ అని ఇక్కడ అర్థం అనమాట దీపాంకర్ దత్తా ప్రస్తుతం బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు ఇది ఇంపార్టెంట్ అదోతున్నారు రేపు ఎగ్జామ్ ఎలా అడుగుతాడు అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్నికైన లేదా నియమితులైన జస్టిస్ దీపాంకర్ దత్తా ఏ రాష్ట్ర హైకోర్టుకు లేదా ఏ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడు అంటే బాంబే హైకోర్టుకు 1965 ఫిబ్రవరి 9న బెంగాలీ కుటుంబంలో ఇతను జన్మించాడు అదోతున్నా ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే దీపాంకర్ దత్తా బెంగాల్ నెక్స్ట్ దాని తర్వాత 4
చూడండి, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాల విచారణను మొదటిసారిగా ఏ రోజున ప్రత్యక్ష ప్రసారం చేశారు? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి చరిత్ర అన్నమాట, గుర్తుపెట్టుకోవాల్సింది. ఎగ్జామ్లు అడుగుతాడని కాదు, మనకు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాల విచారణను మొదటిసారిగా లైవ్ ఇచ్చారనమాట. ఏ రోజున అంటే సెప్టెంబర్ 27వ తారీఖున. చూడండి, సెప్టెంబర్ 27న సుప్రీంకోర్టులో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమయ్యింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా 3 రాజ్యాంగ ధర్మాసనాల విచారణను యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అదొక యూట్యూబ్ ద్వారా ఇచ్చారనమాట. తొలి రోజు సుమారు 7.74 లక్షల మంది విచార ప్రక్రియలను వీక్షించారు. అంటే వ్యూస్ వచ్చినాయి అనమాట వీళ్ళకి, 7.74 లక్షల వ్యూస్. ఈ ఏడాది ఆగస్టు 26న అప్పటి సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ పదవీ విరమణ రోజు ఆ కార్యక్రమాలను తొలిసారి లాంఛనంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అంటే ఏం లేదు, లాస్ట్ మంత్ ఆగస్టు 26న ఎన్వి రమణ గారు ఆయన పదవీ కాలం అయిపోయింది కదా, అప్పుడు ఆ పదవీ విరమణ చేసినటువంటి ఆ కార్యక్రమం ఉంటది కదా, దాన్ని ఫస్ట్ టైం లైవ్ ఇచ్చారనమాట. దాని తర్వాత అప్పుడే మన వాళ్ళు డిసైడ్ అయ్యారు, ఇది కాదు మనం లైవ్ ఇవ్వాల్సింది, ఏంటివి రాజ్యాంగ ధర్మాసనాల విచారణలు ఉంటాయి కదా, ఏ విధంగా విచారణలు చేస్తారో ప్రజలకు తెలియాలని చెప్పి డిసైడ్ అయ్యి సెప్టెంబర్ 27వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా దేశ చరిత్రలోనే మర్చిపోయినటువంటి ఒక ఘట్టం అయితే జరిగింది. సుప్రీంకోర్టు విచారణ ఏం చేశారు, యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. నెక్స్ట్ 5, ఐఎల్ఎఫ్ఎస్ చూడండి, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కు చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? అదొక ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ అనమాట. ఆయన పేరు సిఎస్ రాజన్ అంటారు, ఆయన పేరు సిఎస్ రాజన్. చూడండి, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ అంటే అర్థం ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటారు. ఏంటిది ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. రుణ పరిష్కార ప్రక్రియను ఎదుర్కొంటున్న ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ బోర్డులో మార్పులు చేర్పులను ప్రభుత్వం చేపట్టింది. అదొక కాబట్టి మార్పులు చేర్పుల్లో భాగంగా సిఎస్ రాజన్ ఏమయ్యాడు, చైర్మన్ అయ్యాడు అనమాట. చూడండి, కంపెనీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఉన్న సిఎస్ రాజన్ ను చైర్మన్ హోదాను కల్పించారు. ఇతను యాక్చువల్ గా ఎగ్జిక్యూటివ్ బోర్డు ఉంది కదా, ఆ ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యుడు అనమాట. సభ్యుడిని కాస్త డైరెక్ట్ ఏం చేశారు, చైర్మన్ చేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న నందకిషోర్ ను మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించారు. అదొక ఇది కూడా మార్పు అనమాట. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి నందకిషోర్ ఏం చేశారు, మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించారు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ను ఏర్పాటు చేసిన సంవత్సరం దాని ప్రధాన కార్యాలయం తీసుకున్నట్లయితే 1987లో దీన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే ముంబైలో ఉంది అనమాట. ఎక్కడ, ముంబై. నెక్స్ట్ అన్నారు చూడండి, 6, రాజీనామా చేసిన గూగుల్ ఇండియా పాలసీ హెడ్ పేరేమిటి? అదొకనా చూడండి, గూగుల్ ఇండియా పాలసీ హెడ్ ఉన్నారనమాట. ఆ హెడ్ రాజీనామా చేయడం అయితే జరిగింది. మరి ఆ రాజీనామా చేసిన గూగుల్ ఇండియా పాలసీ హెడ్ పేరేంటి అంటే అర్చన గులేటి. ఏం పేరు, అర్చన గులేటి. చూడండి, గూగుల్ ఇండియాలో ప్రభుత్వ వ్యవహారాలు పబ్లిక్ పాలసీ హెడ్ గా ఉన్న అర్చన గులేటి రాజీనామా చేశారు. ఈమె 5 నెలల క్రితమే గూగుల్ ఇండియాలో చేరారు. అంతకుముందు నీతి ఆయోగ్ లో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. అంతకుముందు జస్ట్ 5 మంత్స్ బ్యాక్ చేరారు అనమాట. ఈలోపు ఏం చేశారు, రాజీనామా చేశారు. మరి అర్చన గారు అంతకుముందు ఏం చేశారు, నీతి ఆయోగ్ లో డిజిటల్ కమ్యూనికేషన్స్ అని చెప్పి ఒక వింగ్ ఉంటది అనమాట, ఆ వింగ్ లో సంయుక్త కార్యదర్శిగా ఏమైతే పనిచేశారు. గూగుల్ పదవికి ఈమె ఎందుకు రాజీనామా చేశారనే విషయం వెల్లడి కాలేదు. అంటే ఆమె ఎందుకు రాజీనామా చేస్తున్నానన్న విషయం మాత్రం ఎక్కడ ప్రకటించలేదు. కాబట్టి ఇటీవల గూగుల్ ఇండియా పాలసీ హెడ్ గా రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు అని అడగచ్చు ఎగ్జామ్ లో, అర్చన గులేటి. నెక్స్ట్ 7, 2022లో 8వ ఫిక్కీ గ్లోబల్ స్కిల్స్ సమిట్ జరిగింది. 2022లో 8వ ఫిక్కీ గ్లోబల్ స్కిల్స్ సమిట్ జరిగింది అనమాట. ఫిక్కీ అంటారు ఇంపార్టెంట్. 8వ జరిగింది అంటే 13వ జరిగింది ఈ సంవత్సరం 2022లో అనమాట, గ్లోబల్ స్కిల్స్ సమిట్ అనమాట. చూడండి, 13వ ఫిక్కీ గ్లోబల్ స్కిల్స్ సమిట్ 2022 సెప్టెంబర్ 27న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమిట్ ను యూనియన్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. అదొకనా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏంటిది 13వ ఫిక్కీ గ్లోబల్ స్కిల్ సమిట్ ని స్టార్ట్ అయితే చేశారు ఎక్కడ, న్యూఢిల్లీలో అనమాట. మరి ఫిక్కీ అంటే అర్థం ఏంటి అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటారు. ఏంటిది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటారు. మరి ఫిక్కీ ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1927లో. మరి ఫిక్కీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో. నెక్స్ట్ చూడండి, 8, ఆహార సంక్షోభన నివారణకు ఏడీబీ బ్యాంక్, ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారు, తెలుగులో అయితే ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంటారు.
ADB బ్యాంక్ ఎన్ని కోట్ల డాలర్లను ప్రకటించింది. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఆహార సంక్షోభ నివారణకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్ని కోట్ల డాలర్లను ప్రకటించింది అంటే 1400 కోట్ల డాలర్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1400 కోట్ల డాలర్లను రిలీజ్ చేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో నానాటికి తీవ్రం అవుతున్న ఆహార సంక్షోభాన్ని నివారించడానికి ఈ మొత్తాన్ని అయితే ADB బ్యాంక్ ప్రకటించింది. ఇప్పటి నుంచి 2025 దాకా, అంటే ఇప్పుడు అంటే ఏంటిది 2022 సెప్టెంబర్ ఆల్మోస్ట్ అయిపోతుంది అన్నమాట, 28 నుంచి అనుకుందాం, అప్పటి ఇప్పటి నుంచి కూడా 2025 దాకా 1400 కోట్ల డాలర్లను కేటాయించనున్నట్లు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలోని 1.1 కోట్ల మందిని ఆహార సంక్షోభం నుంచి బయటపడేయడానికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నట్లు మనీలాలో జరిగిన వార్షిక సమావేశంలో ADB వెల్లడించింది. అదోనా అంటే 1.1 కోట్ల మంది మరి దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నారన్నమాట. అసలు ఆహారం అందని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని సమకూర్చడమే వీరి యొక్క లక్ష్యం. మరి ADB బ్యాంకును ఎప్పుడు స్థాపించారు అంటే 1966. మరి ADB బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే మనీలా అంటారు. మరి మనీలా ఏ దేశము అంటే ఫిలిప్పైన్స్. నెక్స్ట్ చూడండి 9, స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన దేశం ఏది. అదోనా స్వలింగ సంపర్కులు అంటే ఏంటి, ఇద్దరు మగవాళ్ళు లేదా గే అంటారు కదా వీళ్ళు పెళ్లి చేసుకోవడం అనమాట, చట్టబద్ధం చేసినటువంటి దేశం ఏది అంటే క్యూబా అంటారు. ఏంటిది క్యూబా. చూడండి క్యూబా దేశంలో స్వలింగ సంపర్కులు వివాహం చేసుకునే వీలుగా కల్పిస్తూ కొత్త చట్టాన్ని రూపొందించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యూబా దేశం అనమాట చట్టాన్ని రూపొందించింది. రెఫరెండం నిర్వహించిన క్యూబా దేశంలో ప్రజాభిప్రాయం 66.9% వచ్చింది. రెఫరెండం అంటే ఏంటి, ప్రజాభిప్రాయ సేకరణకు పెట్టి ఓటింగ్ తీసుకుంటే ప్రజలు ఇలాంటి చట్టం కావాలి అని చెప్పి 66% మంది చెప్పారనమాట. సో 50% కన్నా ఎక్కువ మంది కావాలన్నారు కాబట్టి ఈ చట్టాన్ని క్యూబా దేశం అయితే చేయడం జరిగింది. ఇలా వివాహం చేసుకునే జంటలకు పిల్లల్ని దత్తక తీసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. మరి ఇలా స్వలింగ సమరం అంటే ఇద్దరు గేలు వివాహం చేసుకోవడం వలన మరి వాళ్ళకి పిల్లలు పుట్టరు కదా, వీళ్ళంటి ఇలా వివాహం చేసుకున్న వాళ్ళకి చట్టబద్ధంగా ఏం చేయొచ్చంట, పిల్లల్ని దత్తక తీసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. మరి క్యూబా దేశ రాజధాని కరెన్సీ తీసుకున్నట్లయితే రాజధాని క్యూబాకి హవానా అంటారు, క్యూబా కరెన్సీ అయితే పెసో అంటారు. నెక్స్ట్ 10, గర్భాన్ని తొలగించుకునేందుకు వివాహితకు భర్త అనుమతి అవసరం లేదని హైకోర్టు, ఏ హైకోర్టు తెలిపింది. అదోనా గర్భాన్ని తొలగించుకునేందుకు వివాహితకు భర్త అనుమతి అవసరం లేదని ఏ హైకోర్టు తెలిపింది అంటే కేరళ హైకోర్టు అనమాట. వివాహిత అంటే అర్థం ఏంటి ఇక్కడ, పెళ్ళైనా అదోనా పెళ్ళైనటువంటి ఒక మహిళ భర్త అనుమతి అవసరం లేకుండానే గర్భాన్ని ఏం చేయించారంట కావాలంటే తీయించవచ్చుకోని చెప్పింది. అయితే దీనికి కొన్ని రూల్స్ అంటే కొన్ని షరతులు పెట్టడం కూడా జరిగింది. చూడండి భర్త అనుమతి లేకుండానే వివాహిత తన గర్భాన్ని తొలగించుకోవచ్చని కేరళ హైకోర్టు పేర్కొంది. అయితే ఇలా తీయించుకోవడానికి కొన్ని షరతులు కూడా చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే భర్త భార్య ఒకవేళ విడాకులిచ్చి విడిపోయారనుకోండి, విడిపోయి అంటే విడిపోయే ముందు ప్రెగ్నెంట్ అనుకుందాం, కరేడానికి విడిపోయారనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు, విడిపో అంటే తీసేసుకోవచ్చు అనమాట, తీపిచ్చేసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా కేసు కోర్టులో ఉన్నా కూడా తీసేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని షరతులు అయితే పెట్టింది. గర్భాన్ని తొలగించుకునేందుకు వివాహితకు తన భర్త అనుమతి అవసరం లేదని ప్రెగ్నెన్సీ యాక్ట్ లో నిబంధన ఏమీ లేదని హైకోర్టు తెలిపింది. మనకి ప్రెగ్నెన్సీ యాక్ట్ అనేది ఉంటుంది అనమాట, దాంట్లో ఏంటిది గర్భాన్ని తొలగించుకునేందుకు భార్యకు భర్త అనుమతి అవసరం అని ఎక్కడ లేదంట. సో దాన్ని కేరళ హైకోర్టు అయితే ప్రస్తావించింది. నెక్స్ట్ దాని తర్వాత చూడండి 11, భారతదేశంలో మొట్టమొదటి ఫారెస్ట్ యూనివర్సిటీ ఏ రాష్ట్రంలో ఏర్పడనుంది. భారతదేశంలో మొట్టమొదటి ఫారెస్ట్ యూనివర్సిటీ అంట ఏ రాష్ట్రంలో ఏర్పడనుంది అంటే ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ చెప్పాను, మళ్ళీ ఇక్కడ వచ్చింది చూడండి తెలంగాణ. ఏంటిది తెలంగాణ. సాంకేతిక విద్యకు దీటుగా అటవీ విద్యకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఫారెస్ట్ యూనివర్సిటీని నెలకొల్పనున్నారు. అదోనా నెక్స్ట్, 2016లో హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ FCRIను ఫారెస్ట్ యూనివర్సిటీగా మార్చనున్నారు. చూడండి 2016లో తెలంగాణ ముఖ్యమంత్రి అప్పుడు కూడా ఎవరు కేసీఆర్ గారే ఏం చేశారు, ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు దాన్ని ఎలా మారుస్తున్నారు, ఫారెస్ట్ యూనివర్సిటీగా మారుస్తున్నారు. రష్యా చైనా దేశాల తర్వాత ప్రపంచంలో 3వ ఫారెస్ట్ యూనివర్సిటీని తెలంగాణలోనే ఏర్పాటు చేయనున్నారు. గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో ఫారెస్ట్ యూనివర్సిటీని స్టార్ట్ చేసిన మొదటి దేశం అయితే రష్యా, 2వ దేశం అయితే చైనా, 3వ దేశం అయితే ఇండియా. మరి భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అడిగితే మాత్రం తెలంగాణ. నెక్స్ట్ చూడండి లాస్ట్ బిట్టు, ఆల్డో ఇండియా సెక్యూర్స్ తన బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమించింది. అదోనా ఆల్డో
ఇండియా సెక్యూర్స్ అంటే తన బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమించుకుంది అంటే జాన్వీ కపూర్ అంటారు. బాలీవుడ్ యాక్టర్ అయినటువంటి జాన్వీ కపూర్ అంటారు. చూడండి, ఆల్డో ఇండియా అనేది భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన చెప్పులు బూట్ల తయారీ సంస్థ. చెప్పులు బూట్లే కాదు, ఆ మిగతాయి కూడా అనమాట వీటికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షూస్ కానీ, షూస్ కన్నా సాక్స్ కానీ, ఈ సాక్స్ ఇలాంటివి అనమాట చాలా తయారైతే చేసింది జాన్వీ కపూర్ గారు. దీనికైతే ఆ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారనమాట. ఓకే, ఇవి స్టూడెంట్స్ 28వ తారీఖు సంబంధించినటువంటి టోటల్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో 29, 30 ఈ రెండు రోజులకు సంబంధించినటువంటి వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.